మన బ్రోస్కి అందరికి బాయ్ చెప్పేసి మన అయితే వేరే దేశానికి వెళ్ళిపోతున్నాను నేను. ఎగ్జిట్ షాంపూ పట్టింది భయ్య, ఆల్మోస్ట్ 1.5 గంట పైన పట్టింది. వీసా ఫ్రీ ని 1 ఇయర్ ఉంటుంది. ఆ 1 ఇయర్ తర్వాత మీరు ఈ వీడియో కానీ చూస్తున్నారంటే కొన్ని కంట్రీస్ చెప్తా, కంట్రీ నుంచి ఈ కంట్రీకి వచ్చినట్టయితే మన ఇండియన్స్ అందరికి వీసాని అరైవల్ కింద చేంజ్ అయిపోతుంది. అరైవల్ ఇక్కడే జరగాల, డిపార్చర్ కూడా ఇక్కడే జరగాల. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ అయితే మలేషియా వదిలి వెళ్ళిపోతున్నా. నైట్ ఇక్కడ ఆల్మోస్ట్ టైం లైక్ ఎర్లీ మార్నింగ్ 4 అవుతా ఉంది. నాకైతే 9 గంటలకు ఫ్లైట్ ఉంది. సో మన బ్రోస్కి అందరికీ బాయ్ చెప్పేసి మన అయితే వేరే దేశానికి వెళ్ళిపోతున్నా నేను. చలో ఒకసారి వెళ్ళి మన బ్రోలు కలుద్దాం. ఫైనల్ బాయ్స్ చెప్పేద్దాం. మా రూమ్ అట్లా అబ్బాయిల రూమ్లు కాబట్టి కొంచెం చెత్త చెత్తగా ఉంటుంది, వాటిని ఏం పట్టించుకోకండి. అసలుకి ఈ టైంలో కూడా వర్క జీవి వర్క్ చేసుకుంటున్నాడు, నైట్ అంతా పాప పని చేసుకుంటున్నాడు బ్రో. ఈయనైతే ఓవర్ యాక్షన్ తెంగుతున్నాడు బ్రో. వెళ్ళిపోతున్నా బ్రో, ఉండిపో బ్రో. ఇది అంతా మొత్తం యాక్టింగే, నమ్మకండి, ఇదంతా యాక్టింగే. అసలు నమ్మకండి, అందరు దొంగల ఇల్లు. పాట కూడా పాడేస్తున్నాడు ఇంకా సెలవు వెళ్ళి పో మాకే. అట్లా చెప్పట్లే, తొందర దింగారా ఇట్లా పాటలు. సరే బ్రో, మళ్ళా ఏదో ఒక దేశంలో మనం కలుద్దాం. నెక్స్ట్ న్యూ ఇయర్ ఒక బెస్ట్ డెస్టినేషన్ లో కలబోతున్నావు. నువ్వు ఎందుకు వస్తావు? వద్దు బ్రో, నీకు దండం పెడతాను. మనోడు వస్తే ఇంకా ర్యాంపే, ఇంకా అన్ని గుంటల దగ్గర ఉంటాడు. మళ్ళా నువ్వు అన్ని గుంటల దగ్గర ఉంటావు, మళ్ళీ మేము ఆడెత్తుకునేది ఏ గుంట దగ్గర ఉన్నావు ఎత్తుకోవాలి నిన్ను మేము. ఇది సింగపూర్లోనే ఎత్తుకేది కష్టంగా ఉంది, ఇంకా థాయిలాండ్ అయితే అసలు ఇంక పట్టలేము. ఇంకా ఏ మసాయి పార్లర్ దగ్గరో లేకపోతే ఏ సోఫీల దగ్గరో ఏడా ఉంటావు. కార్తిక్ బ్రో అవుట్ఫిట్ చూడండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా ఎలాంటి అవుట్ఫిట్ వేసాడు. ఆ షూ కానీ చైన్ కానీ ఆ స్టైల్ మారి. అట్లేం లేదు బ్రో, మన జనాలకి ఇంటర్నేషనల్ అవుట్ఫిట్ చూపిస్తాం. ఇంటర్నేషనల్ ట్రావెలర్ బోల్తే అంత బ్యాగ్ వేసుకొని మోస్తున్నాను. అందుకే అదో బ్యాగ్ అండ్ ఇదొక బ్యాగ్, ఇందులో ల్యాప్టాప్లు ఇవన్నీ పెట్టుకుని ఇంకా చాలా కష్టపడుతున్నాడు. ఏమ్రో మలేషియా ట్రిప్ ఎలా అయ్యింది? మలేషియా ట్రిప్ మొత్తం హెల్త్ ఖరాబ్ అయిపోయి ఏదో అయ్యింది బ్రో. ఆల్మోస్ట్ జనాలకి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేసినా మొత్తం చూపిద్దామని, వీలైనంత వరకు చూపించిన. ఐ ట్రైడ్ మై బెస్ట్, బట్ ఎనీహౌ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలా, వేరే దేశానికి వెళ్ళాల్సింది ట్రావెలర్ అన్నాక. సో ఇంకో కొద్ది రోజులు ఉంటే తిరిగే వాళ్ళం కా బ్రో. సర్లే బ్రో, మాతో ఎందుకు తిరుగుతాం? అమ్మో కమ్మ తగ్గుతాడు బ్రో. కార్తిక్ బ్రోతో మీకున్న అనుభవం, సారీ అనుభవం కాదు పరిచయం ఎలా ఏర్పడింది, దానికి మీ కామెంట్స్ ఏంటి? సో మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మన బ్రో? ఆల్ ద బెస్ట్ బ్రో. సో మీలాంటి వాళ్ళ వల్ల మేము ప్రపంచాన్ని చుట్టుకోగలుగుతున్నాం, యూట్యూబ్ నుంచి, నెట్ నుంచి. సో ఎవరైతే ప్రపంచం చూడాలనుకుంటారో మన చూపిస్తారు బాగా. మనోడు బాగా చూపిస్తాడు, మనోడు కొంచెం పెద్దది మనసు. మనోడి దాంట్లో ఛాన్స్ జరిగింది అన్న, నేర్చుకుంటున్నావు కదా ఇప్పుడు. మనోడి దాంట్లో లోపలికి వెళ్ళి చూడండి, అదే ఛానల్ లోపలికి. ఇప్పుడు చెప్పు. అదే బ్రో, మనోడి పెద్దది చూడండి. ఈ టైంలో కూడా వర్క్ చేసుకుంటున్నాడు ఆయన. వర్క్ కాదు, జస్ట్ డేటా అంతా ట్రాన్స్ఫర్. ఇది చూడండి, ఇన్ని సామాన్లు చూడండి మొత్తం. ఇది మొత్తం ఒక మంచిదే, ఇది మొత్తం నిండిపోయింది. ఈ పక్క ఛార్జింగ్ ఇక్కడ, మళ్ళీ ఎక్కడ ఛార్జింగ్ మొత్తం ఆయనే పెట్టుకుంటా ఉన్నాడు. ఇది చూడండి, మళ్ళీ గోపురం చూడండి, ఇది చూడండి పట్టుకునేకి పెద్ద రాడ్ లాగా. అది నేను చెప్పాలి బ్రో, నువ్వు కాదు. సో మనం ఆ టైం అయితే చాలా అయిపోతా ఉంది, ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిందే, తప్పదు. చలో ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ కలుసుకుందాం. జస్ట్ 45 నిమిషాల్లో అయితే మనల్ని ఎయిర్పోర్ట్ దగ్గరికి తెచ్చేదిలేనాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను, నేను అట్లీస్ట్ 1.5 అవర్ పడుతుంది అనుకున్నాను. ఎందుకంటే 60 కిలోమీటర్ల పైన ఉంది నేను ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి ఎయిర్పోర్ట్ రావడానికి.
మనోడు చూపించాను కదా స్పీడు 120, 115, 103 అట్లా కొడి దొప్పినాడు. జస్ట్ 45 నిమిషాల్లో అయితే మన అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినాము. చూడండి ఎయిర్పోర్ట్ అయితే బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి. అయితే నేను వెళ్ళబోయేది దేశానికి ఓపెన్ చేసినారా లేదా, అసలుకి బోర్డింగ్ ఓపెన్ అయిందా లేదా అని చెప్పి అసలు ఏం తెలియట్లేదు. ఎందుకంటే 3 అవర్స్ ముందు బోర్డింగ్ ఓపెన్ చేస్తారు, ఆల్మోస్ట్ 3 అవర్సే ఉంది ఇంకా. చలో లోపలికైతే వెళ్ళి తెలుసుకుందాం అసలుకి. మరి నా బోర్డింగ్ ఓపెన్ అయితే బోర్డింగ్ కంప్లీట్ చేసుకునేసి మళ్ళీ ఏ కంట్రీకి వెళ్తున్నానో చెప్తాను. అక్కడ కనిపిస్తాను కదా పైన స్క్రీన్లో, కరెక్ట్గా దాన్ని చెక్ చేసుకోండి. మీ ఫ్లైట్ పిఎన్ఆర్ బేస్ చేసుకునేసి, మీ ఫ్లైట్ నెంబర్ బేస్ చేసుకుని అక్కడ చెక్ చేసుకుని అక్కడ మీకు రో ఎక్కడుందో అక్కడికైతే వెళ్ళిపోయి. నా రో అయితే హెచ్, సో నేనైతే హెచ్ అక్కడ ఉంది, అక్కడికైతే వెళ్దాం. ఇక మీకు అన్నీ ఎలా సపరేట్గా పెట్టాలో ఫోటో కూడా చూపిస్తామండి. మాకు అన్నీ తీసి తిరిగి పెట్టేవాళ్ళం. మలేషియా నుంచి ఎగ్జిట్ అయిన స్టాంపు మొత్తం వేసుకొని ఈ కస్టమ్ చెక్స్ అంతా క్లియర్ చేసుకునేసి మొత్తం ఫైనల్ డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. మనకి ఎగ్జిట్ స్టాంపు కూడా వేసినారు. ఎగ్జిట్ స్టాంపుకి పట్టింది భయ్య ఆల్మోస్ట్ 1.5 గంట పైన పట్టింది. ఇక్కడైతే అందరూ లాస్ట్ టైం నేను ఇక్కడ ఎంట్రీ అయ్యేటప్పుడు కూడా చూసిన అందరూ ఫుల్గా ఎవరు పనిచేయరు, ఉన్న తక్కువ లిమిటెడ్ స్టాప్ ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం పడుతూ ఉంది. కానీ అక్కడ ఎగ్జిట్ స్టాంప్ కానీ మన ఇమిగ్రేషన్ కానీ జస్ట్ 1 మినిట్లో అయిపోతుంది. అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది. ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు వచ్చినావు అంతే, ఇంతకుమించి ఇంకేం అడగరు. జస్ట్ ఈ 1 మినిట్లో అయిపోతుంది. కానీ వెయిటింగ్ పీరియడ్ మాత్రం చాలా అంటే చాలా ఉంది. అసలు వెయిటింగ్ పీరియడ్ ఇంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రీవియస్ మనం కొన్ని దేశాలకు వెళ్ళాం కదా, మనం బాలీదైతే సపరేట్ రూమ్ తీసుకెళ్ళినారు మనల్ని. ఇంకా మన థాయిలాండ్ మన ఫేవరెట్ స్పాట్ అదైతే చెప్పాల్సిన మనల్ని. 1 నిమిషంలో అయిపోతుంది మొత్తం. ఇక్కడక్కడ మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అంత ఇదిగా అయితే ఏం లేదు, మంచిగా తొందరగా అయిపోయింది. కానీ అది ఒక్కటే వెయిటింగ్ పీరియడ్ ఒక్కటే ఉండింది, అదొక్కటి కొంచెం చిరాకుండింది. అంతేగాని అంత స్కిప్ చేస్తే మొత్తం ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ నేను అక్కడి నుంచి పొద్దున్నే బస్సు తీసుకొని వచ్చేవచ్చు. నిజానికి బస్సు తీసుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది. ఎక్కడ నేను బుకిట్ బింటాంగ్లో ఉన్నా కదా, బుకిట్ బింటాంగ్ నుంచి మన ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ 60 కిలోమీటర్లు అంటే నా హోటల్ దగ్గర నుంచి ఇక్కడికి 60 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో వచ్చి ఉంటే ఆల్మోస్ట్ లైక్ 20 రింగిట్స్కి అయిపోయి ఉంటుంది. నేను ఇంకా పొద్దున్నే కదా అంత రిస్క్ తెలుసుకోలేదు ఏమరా అంటే. పొద్దున ఉంటుందా ఉండదా, మళ్ళీ ఇంత ఎంతంత లగేజ్ వేసుకొనేసి ఎక్కడంత కష్టపడేది అని చెప్పేసి డైరెక్ట్గా మనకి ఇక్కడ గ్రాబ్ ఉంటుంది. గ్రాబ్లో బుక్ చేసుకునేసి వచ్చేసిన నాకు అక్కడ బుక్ చేసుకున్నప్పుడు 65 రింగిట్లు పడింది. టోల్గేట్ ఫీజులు కాకుండా మనం టోల్గేట్ ఫీజు సపరేట్గా పే చేయాలి, మర్చిపోకండి. అదంతా మిక్స్ చేసుకుంటే నాకు 80 రింగిట్స్ అయితే పడింది. అది కూడా క్యాష్ యాక్సెప్ట్ చేయట్లేదు. నా కార్డు ఉంటే ఆ కార్డులో పే చేసేసిన, ఎర్లీ మార్నింగ్ క్యాష్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు అందుకని చెప్పి కార్డులో పే చేసేసిన. అదొక మంచి విషయం. అండ్ ఇక్కడ మన కార్డ్స్ ఎక్కడ ఉన్నా మనకి ట్యాక్సెస్ అయితే మోస్ట్లీ పడదు, ఇంటర్నేషనల్ ట్యాక్సెస్ అయితే పడదు. కొన్ని కొన్ని చిన్న చిన్న షాపుల్లో పడినా అది ఆల్మోస్ట్ లైక్ 3% పడుతుంది. 3% అంటే మనం పర్చేస్ చేసే వాటికి పెద్దగా ఏముండదు. అండ్ సెక్యూరిటీ చెక్ అంత గొప్పగా ఏం లేదు భయ్య. నేను అప్పట్లో చెప్తున్నా కదా 36% మనం ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి. వాటర్ రీఫండ్ కూడా ఉండదు ఈ దేశంలో, అదొక్కటి నాకు కొంచెం నచ్చలేదు. మనం ఏమైనా పర్చేస్ చేస్తే అందరూ దానికి వాటర్ రీఫండ్ అనేది ఉండదు. అండ్ మనమే రిటర్న్ 36% పే చేసి వెళ్ళాల. సో మనిషికి 2 ఎలక్ట్రానిక్స్ అయితే తీసుకోవచ్చు, మీకు అది ఆల్రెడీ చెప్పినాను. దానికైతే మీరు జస్ట్ బాక్స్ అంతా ఇసరి దుబ్బేసి జస్ట్ నార్మల్గా యూస్ కింద తీసుకొచ్చేయండి. ఏం పెద్ద హెవీ చెక్కింగ్ లాంటివి అసలు ఏం లేవు, అట్లాంటివి అయితే అస్సలు లేవు. అండ్ నా ఫ్లైట్ వచ్చే కొద్దికి నాకు 9కి ఫ్లైట్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం లైక్ 8:30 అవుతా ఉంది. బోర్డింగ్ అనేది స్టార్ట్ చేసినారు. పర్లేదు మనం లాస్ట్లోనే కదా పోయేది, ఇప్పుడు 2 నిమిషాలు 9 గంటలకు కదా ఫ్లైట్, ఇంకా కొంతసేపు ఉంది, 1/2 అవర్ ఉంది. సో మీకు చెప్పాల్సింది మొత్తం చెప్పేసి దాని తర్వాత అయితే అక్కడికి వెళ్తాం. ఇప్పుడు వీసా ఫ్రీ ఉంది కదా, ఈ విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి. వీసా ఫ్రీ ఉంది కాబట్టి పాస్పోర్ట్లో మినిమం 3 పేజెస్ అనేది ఖాళీగా ఉండాలా. అండ్ మన ఇక్కడ వీసా ఫ్రీ కాబట్టి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మన అరైవల్ డిపార్చరు కులాలంపూర్లో మాత్రమే జరగాల, ఎక్కడ కులాలంపూర్లో మాత్రమే జరగాల. అండ్ ఇది చాలా మెయిన్ పాయింట్, అరైవల్ ఇక్కడే జరగాల, డిపార్చర్ కూడా ఇక్కడే జరగాల. డిపార్చర్ ఇక్కడే జరిగినా అరైవల్ ఇక్కడే జరిగినా ఎట్లా జరిగినా ఒకే, కానీ రెండు ఒకే కులాలంపూర్ ఎయిర్పోర్ట్లో మాత్రమే జరగాల. ఎందుకంటే మనకు వీసా ఫ్రీ కాబట్టి ఒకే చోట్ల వీళ్ళు పెట్టుకున్నారు ఆ రూలు. అండ్ ఇక్కడికి వస్తున్నామంటే మీరు రిటర్న్ ఫ్లైట్
హోటల్ బుకింగ్ ఈ రెండు చాలు. మళ్ళీ డిజిటల్ ఫామ్ ఉంటుంది, అది మీరు యాప్ అది చెప్పిన గుర్తుపెట్టుకోవచ్చు, నేను వెబ్సైట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏం అవసరం లేదు. మీరు ఎక్కడైతే ఇనీషియల్గా మన ఇండియాలో ఇండియా నుంచి వస్తున్నారనుకోండి, అక్కడ మీరు వెబ్ చెక్ఇన్ చేసుకుంటారు కదా, లగేజ్ చెక్ఇన్, అక్కడే వాళ్ళు క్యూఆర్ కోడ్ చూపిస్తారు, దాన్ని స్కాన్ చేసేసి జస్ట్ ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి వెంటనే ఇన్స్టెంట్గా డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేయండి. డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్సే ఉంటుంది, మీ పేరు పాస్పోర్ట్ నెంబర్లు ఇవి ఉంటుంది. ఫిల్ చేయగానే మీ మెయిల్కి వచ్చేస్తారు, మీ మెయిల్ ఐడి ఇస్తారు అందులో, ఆ మెయిల్కి మీకు వెంటనే ఆటో రిప్లై కింద వచ్చేస్తుంది. దాన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేయండి, వాళ్ళు ఇమిగ్రేషన్లో దాన్ని తీసుకొచ్చి చూపించండి, మేము ఆల్రెడీ మేము డిజిటల్ ఫామ్ ఫిల్ చేసేసినాము అని చెప్పేసి అది తీసుకొచ్చి చూపించండి. అంతటితో ఈజీగా మీరు లోపలికి అయితే వచ్చేస్తారు. ఇక్కడికి రాగానే ఎలా పోవాలో మొత్తం చెప్పినా, నేను ఇక్కడి నుంచి అయితే నెక్స్ట్ దేశానికి రీసెంట్గానే మనకి ప్రపంచంలోనే 8th wonder అనేది డిక్లేర్ చేసినారు. అది అంకుర్ వాటిని 8th wonder డిక్లేర్ చేసినారు. 8th wonder డిక్లేర్ చేసినప్పుడు మనం వెళ్ళి చూడాలి కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడి నుంచి కాంబోడియాకి అయితే వెళ్తున్నాను. అండ్ ఇంకోటి మలేషియా నుంచి కనెక్టెడ్ కంట్రీస్కి ఇప్పుడు ప్రజెంట్ వీసా ఫ్రీ ఉంది. ఇది వీసా ఫ్రీ అని 1 year ఉంటుంది. ఆ 1 year తర్వాత మీరు ఈ వీడియో కానీ చూస్తున్నారంటే కొన్ని కంట్రీస్ చెప్తా, కంట్రీ నుంచి ఈ కంట్రీకి వచ్చినట్టయితే మన ఇండియన్స్ అందరికీ వీసాని అరైవల్ కింద చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు సింగపూర్కి వెళ్తున్నారు, సింగపూర్ వైవియా సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చినారనుకోండి, నెక్స్ట్ కంట్రీ ఫస్ట్ కంట్రీ సింగపూర్, నెక్స్ట్ సెకండ్ కంట్రీ వచ్చి మీరు మలేషియాకి వచ్చినారనుకోండి, వీసాని అరైవల్ కింద మారిపోతుంది. అది సింగపూరు, ఇండోనేషియా, థాయిలాండ్ ఈ 3 countries నుంచి ఈ కంట్రీ నెక్స్ట్ డెస్టినేషన్ మలేషియాకి వచ్చినట్టయితే ఇది వీసాని అరైవల్ కింద మారిపోతుంది. మనకి ఈ వీసా అప్పుడు ఉండదు, వీసాని అరైవల్ కింద మారిపోతుంది. ఇప్పుడు ఇది వీసా ఫ్రీ అంతా తీసేసిన తర్వాత మీరు ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది. ఎక్కడెక్కడ సింగపూరు, నెక్స్ట్ వచ్చే కొద్దికి ఇండోనేషియా, థాయిలాండ్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా ఇది వీసాని అరైవల్ కింద మారిపోతుంది. ఈ ఒక పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, లేదంటే మీరు ఈ ఆన్లైన్కి వెళ్ళి ఈ వీసా అప్లై చేసేసి దాన్ని తీసుకొని రావాలి, పెద్ద పంచాయతీ ఉంటుంది. సో ఇట్లా కనెక్టెడ్ కంట్రీస్కి ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు బడ్జెట్ కలిసి వచ్చేస్తుంది, ఈజీగా అయిపోతుంది. చాలా నేను 18 రూపాయలు కొంచెం భయపడినా, 18 రూపాయలు ఉంటుంది కదా ఎంత ఎఫర్ట్ చేయగలుగుతామా అని చెప్పేసి, కానీ వస్తే చాలా అంటే చాలా చవగ్గా అయిపోయింది. అసలు ఎంత థాయిలాండ్కి కూడా ఇంకా ఎక్కువ ఖర్చు అయింది, కానీ ఈవెన్ బాలికి కూడా ఎక్కువ ఖర్చు అయింది. నేను ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 11 days ఉన్నా, 11 రోజులు వెళ్ళిపోతున్నా, 10 రోజులు ఇది 11 రోజులు 11 రోజులు ఉన్నాయి ఇక్కడ. 11 రోజులు ఉంటే నాకేం పెద్దగా ఏం ఖర్చు రాలేదు. మన బడ్జెట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను నాకు ఎంత అయింది ఏం కథ అని చెప్పి. చాలా తక్కువైంది, చాలా అంటే చాలా తక్కువైంది. మన బడ్జెట్ వీడియోలో నీకు మొత్తం చెప్తాను, అవి మొత్తం మీరు ఒకసారి చూడండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇమిగ్రేషన్ ఎట్లా క్లియర్, నెక్స్ట్ స్టాంప్ అయిపోయింది, నెక్స్ట్ కంట్రీకి వెళ్తున్నారు, కనెక్టెడ్ కంట్రీస్కి వెళ్తున్నారంటే అక్కడ మీకు ఆ కనెక్టెడ్ కంట్రీస్ వాళ్ళు అడిగినప్పుడు చెప్పండి కాంబోడియా వెళ్తున్నాను, కాంబోడియా వీసా అడిగినారు నన్ను. నేను వాళ్ళకి చెప్పిన కాంబోడియా నే ఇండియన్స్కి వచ్చే కొద్దికి వీసాని అరైవల్ ఉంది, ఈ వీసా ఉంది, నేను వీసాని అరైవల్ తీసుకుంటానని చెప్పినాడు సింపుల్గా, ఓకే అని చెప్పి పంపించేసినాడు. నెక్స్ట్ కాంబోడియా నుంచి మీ దేశానికి రిటర్న్ అవుతున్నావు అని అడిగినాడు, లేదు నేను అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్తున్నానని చెప్పేసి ఆ దేశానికి బుకింగ్ చేసుకున్నాను నేను. వియా రోడ్వే నుంచి వెళ్తున్నా, దాన్ని బుకింగ్ చేసుకున్నాను. చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ చెప్పినా సరిపోతుంది. మళ్ళీ ఆ దేశం నుంచి ఇంకో దేశానికి అడిగినాడు, నేను అంత ప్లాన్ చేసుకోలేదనైనా, నేను ఎవరో సంవత్సరం అంతా ఎందుకు ప్లాన్ చేసుకునేస్తారు, ఏదో 1 or 2 countries ప్లాన్ చేసుకుంటే దాన్ని బట్టి వెళ్తారు అని చెప్పిన, ఓకే జస్ట్ ఇంక హోటల్ బుకింగ్ కూడా అడింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇమిగ్రేషన్లో అడుగుతారనుకుంటున్నా. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది, చిన్నదిగా మరీ అంత హెవీ పెద్దది లేదు, కానీ చిన్నదిగా మంచిగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే. ఇక్కడే ఛార్జింగ్ ఉంటే చూడండి, అర్ధగంట సేపు ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేసేదని చెప్పేసి ఛార్జింగ్ పెట్టుకున్నా. ఆల్రెడీ ఉంది 80 ఉంది, కానీ సేఫ్ సైడ్. అక్కడ పోయినాక మళ్ళీ నేను అక్కడ దిగేసి అక్కడి నుంచి మళ్ళీ నా హాస్టల్కి వెళ్ళాలా, అంత పెద్ద పంచాయతీ కదా, అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం సేపు పెట్టుకున్నాను, ఆ పంచాయతీలన్నీ అవ్వాలని చెప్పేసి. ఇంతటితో మీకు అయితే ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకున్నాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎవరన్నా మలేషియాకి ప్లాన్ చేస్తున్నారంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే మనం యూస్ఫుల్ కంటెంటే చెప్తాము. చలో ఇంకైతే మనం మన టైం కూడా దగ్గరకు వచ్చేసింది, మనం ఇక్కడి నుంచి కాంబోడియాకి వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటాం నెక్స్ట్ విశేషాలు ఏందని చెప్పేసి. ఇంకా చాలా ఉంది కాంబోడియా గురించి చెప్పడానికి, ఇక్కడే మొత్తం చెప్పేస్తే మజా ఉండదు కదా, ఆ దేశానికి వెళ్ళి ఆ దేశం గురించి చెప్తే అప్పుడు మజా వస్తుంది, ఇక్కడ చెప్తే ఏమొస్తుంది, ఇక్కడ ఉంటే ఈ దేశం గురించి చెప్పాలా. సరేనా, చలో ఆ దేశంకి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం. చూస్తూనే ఉన్నాను, ఇంకా అయిపోలేదు, ఆ దేశానికి వెళ్తాను, వెళ్ళిన తర్వాత మొత్తం అక్కడ మాట్లాడుకుందాం, ఇంకా అయిపోలేదు, ఇంకా వస్తుంది, ఇంకా ఫుల్ వస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఓకే.
ఈ వీడియోని అయితే ఇట్లు ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మలేషియా.